తిరుపతిలో వినాయక చవితి సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుపతి నగరంలో వినాయక చవితి సంబరాలు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. రేపు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్కెట్ పరిసర ప్రాంతాలు ఈ యొక్క తిరుపతి వాసులతో కిక్కిరిసిపోయాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి గరిక, అదేవిధంగా ఇతర పదార్థాలను కూడా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మరిన్ని విశేషాలు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంది ఇవాళ బిజినెస్? మేము తిరుపతి వాసులము, కేకే లోటు మాది. కానీ తెల్లవారుజాము నుండి కొద్దిగా జనం అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయ్యే కాడికి ఎక్కువ జనం అవుతారు. అది కాకుండా ఋతుపవనంలోనే రాత్రి కొండపోత వర్షం అనేది కురిసింది. దాంతో మళ్ళా వర్షం అనేది వస్తుంది అనే దాంతో ముందు జాగ్రత్తగా మనం ముందుగానే వినాయక స్వామికి ఇష్టమైన సామాగ్రి అంతా సమకూర్చుకోవాలని ముందుగా వచ్చాం. ఇప్పటికే ఏది తీసుకున్నా 10 రూపాయల వస్తువు నుండి 50 రూపాయలు 100 రూపాయలు చెప్పే కాడికి వచ్చారు. ఇటు వినాయక చవితి ముందు రోజుకే, ఇంకా రేపటికన్నా కొట్టే 100 నుండి 200 పలికినా కూడా ఆచారాలు, అది ఋతుపవనాలు కలిసి వస్తాయో లేదో మనకు తెలియదు. అది ప్రతి చోట ఇబ్బందికరంగానే ఉంది. అయినా మనం చాలని చాలినంతగా వినాయక చవితికి మనం ఎంత ఎంత నిష్టగా చేసుకోవాలి కాబట్టి తీసుకునేంత వరకు తీసుకొని ఇంట్లో మనం పూజ చేసుకోవాలనే దాంతో సామాన్యులు అనేది దొరికినంతగా తీసుకొని వెళ్తున్నారు. అది విగ్రహాలు ఉన్నారు, విగ్రహాలు ధరలేదు. ఆ విగ్రహాలు కూడా ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు. ఏమంటే ఈసారి మట్టి విగ్రహాలే ఇది చేసుకోవాలి, అది కలుషితం ఇది కాకుండా ఉంటుంది, పెయింటింగ్ విగ్రహం దాని జోలికి వెళ్తాను కూడా. ఇప్పుడు వాన, దానికి వానే మెయిన్. దానికి కూడా మట్టి అనేది, బంకమట్టి అనేది మాకు తక్కువగా లభ్యం అవుతుంది. ఏ ఇది అనేది అది కూడా రేట్లు అధికంగా ఉండదు. చిన్న విగ్రహం కానీ పెద్ద విగ్రహం కానీ అది రేట్ ఎక్కువగా, కొన్ని కొన్ని ఎండోమెంట్ వాళ్ళు కానీ కొన్ని వాళ్ళు కానీ స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అవి ఇచ్చినా కూడా సరిపోయే విధంగా ఉంది, కానీ రేట్లు అయితే అధికంగా ఉంది. ఇక్కడ తిరుపతి రెండు పరిస్థితి ధరలో ఆకాశం అండుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే స్వామివారికి ఇష్టమైనటువంటి వివిధ రకాల పదార్థాలను కూడా మార్కెట్లో విక్రయిస్తున్న పరిస్థితి. వర్షాల ప్రభావం వల్ల ఈరోజు రాత్రి కూడా వర్షం కురిసింది. అయితే ఇవాళ ఉదయానికంతా కూడా మార్కెట్ పరిసరాలు కూడా భక్తులు కూడా వచ్చి ఈ యొక్క స్వామివారికి ఇష్టమైనటువంటి ఆ విగ్రహాలను అదేవిధంగా పూజా సామాగ్రి కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. కెమెరామ్యాన్ వెంకటేశ్వర, సునీల్, TV5, తిరుపతి.